పండగ సమయంలో పండగలొద్దు అని చెప్పటం జనానికి ఇష్టం ఉండదు. సంతోషించడానికి ఇష్టపడండి, సంతోషపడడానికి ఇష్టపడండి. ఎప్పుడు సంతోషంగానే ఉండండి, ఈవేళ ఉంటారా? దేవుడు సంతోషించండి, మళ్ళా చెప్తున్నాను సంతోషించండి అంటాడు పౌలు. కానీ ఈరోజే సంతోషించటం అంత మంచిది కాదు. యేసు పుట్టాడు అని నువ్వు సంతోషించటం, ఒక రక్షకుడు లోకానికి వచ్చాడు అనేది సంతోషకరమైన మాట, శుభమైన మాట. అయితే ఆ రక్షకుడు ఎందుకు వచ్చాడు అనేది తెలుసుకోకపోవటం విచారకరమైనటువంటి విషయం. గాంధీ పుట్టినప్పుడు అక్టోబర్ 2 ఈ భారతదేశానికి తండ్రిగా జాతిపిత అన్నారు. పుట్టాడు ఆయన, పుట్టినప్పుడు ఆయన ఎవరో, ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియదు, ఎందుకు పుట్టాడో. ప్రపంచం ఎప్పుడు గుర్తించింది, పుట్టినప్పుడు మహాత్ముడు వాడు ఆయన, పసిబిడ్డ, ఎవరికి తెలియనివాడు. కానీ తన వృద్ధకాలం ముందు, వృద్ధాప్యం ముందు దేశ ప్రజల కోసం ప్రాణం పెట్టాడే, అప్పుడు మహాత్ముడిని గుర్తించారు. గుర్తింపుకి మనుషులు తెలుసుకోవలసినటువంటి డెఫినేషన్ అది. గుర్తింపు పుట్టగానే గుర్తింపు కాదు, పుట్టిన తరువాత పెరిగి సమాజంలో ప్రజల కొరకు తన ప్రాణాలు అర్పించిన ఆ మహనీయుడుగా, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఒక మహా త్యాగశీలిగా గాంధీని మహాత్ముడు అన్నారు. సమాజం ఎప్పుడు గుర్తించాలి అంటే పుట్టినవారు ఒక మంచి పని చేయాలి, అప్పుడు గుర్తిస్తారు. అలాగే కీడు విషయం కూడా, చెడు చెడు అన్న దాని విషయంలో కూడా ఒక 2 శతాబ్దాలు, 3 దశాబ్దాలు, 3 దశాబ్దాల క్రితం బిన్ లాడెన్ ఎవరో మనకు తెలీదు, పుట్టాడు. బాగా ధనం ఉన్నవానికే పుట్టాడు. కానీ ఎప్పుడు గుర్తుండిపోయాడు అంటే మనుషులు చంపడం ప్రారంభించాడు, అమాయకులను పట్టణ పెట్టుకోవడం ప్రారంభించాడు. అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని గడగడలాడిస్తూ అమెరికా రక్షణ వలయమైన పెంటగాన్ని కూల్చినప్పుడు గుర్తించారు. న్యూయార్క్ సిటీలోని WTC టవర్స్ను కూల్చినప్పుడు ప్రపంచం గుర్తించింది, చెడ్డవాడు. అలాగే ఒక సద్దాం, అలాగే ఒక ప్రభాకరణ పిల్లయ్య, అలాగే ఒక కిల్లర్ వీరప్పన్, చెడు చేసిన వారిని గుర్తించింది వ్యవస్థ, మంచి చేసిన మహాత్ముణ్ణి, అబ్రహాం లింకన్ని, మావోని, ఎందరో గొప్పవాళ్ళు మంచివాడు అనుకున్న వారిని గుర్తించింది. గుర్తింపు రావాలి అంటే ఘోరమైన తప్పైనా చేయాలి, గొప్పదైనా మంచి పనైనా చేయాలి, అప్పుడు గుర్తింపు. యేసుని గుర్తించండి. ఎప్పుడు గుర్తించారు యేసుని? పుట్టాడనా? అన్నీ అక్రమమైనటువంటి సందర్భాలు ఈ సమాజం యేసుక్రీస్తు మీద అప్లై చేసింది. వెస్టర్న్ దేశాలు కానివ్వండి, యూరోప్ దేశాలు కానివ్వండి, ఈరోజు ఆస్ట్రేలియా ఎక్కువ, ఈ క్రిస్టియన్ కింగ్డమ్స్ అన్నీ కూడా క్రిస్టియన్ కంట్రీస్, పరిణినటి నుంచి పీకల వరకు తాగడం, విపరీతంగా తినడం, యాక్సిడెంట్లో చావటం, పిల్ల పెద్ద అనే సారతమ్యం లేకుండా వ్యవస్థలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో ఈ రోజున, నిన్న ఈవేళ మనకు తెలుసు, వింటున్నాం ప్రతి ఏడాది.
యేసు పుట్టినప్పుడు సంతోషించాల్సిన అవసరం లేదు, యేసు మరణించాడని ఏడవని అవసరం లేదు. నా కోసం ఏడవకండి అన్నాడు. ప్రియులరా, సంతోషం ఏడవటాలు అనేవి ఎప్పుడు జరగాలి అంటే నీ జీవితం దేవుని కొరకు అర్పణ కావాలి. అదే చేసి చూపించాడు యేసుక్రీస్తు. గ్రంథంలో ఏం రాయబడిందో యేసుక్రీస్తు గురించి అది ఆయన చెబుతున్నాడు. గ్రంథంలో పుట్టుక గురించి రాయబడలేదు, పుట్టుక పండుగ గురించి రాయబడలేదు. క్రిస్మస్ అనే మాట, ఎక్స్మస్ అనే మాట ఎక్కడ ఉండదండి బైబిల్లో, ఎక్కడ లేదు. అది ఉంటే మా అందరికంటే ముందు మనమే చేద్దాం, ఎందుకంటే వాక్యాన్ని నమ్మేవాళ్ళం మనం. మనం వాక్యాన్ని నమ్మేవాళ్ళం, వాక్యాన్ని గౌరవించేవాళ్ళం. బైబిల్ అంటే భయం మనకి. దేవుని మాటలంటే మనం ఎంత ఇష్టపడతాం. బైబిల్లో ఏదైనా ఉంటే అది మనం చెయ్యలేదు అని అనుకుంటే పొరపాటు. ఈరోజు మనం చేస్తున్నది బైబిల్లో ఉన్నవే చేస్తున్నాం, లేనివి చెయ్యం. యేసుని జ్ఞాపకాలలో ఉండడానికి ఆయన మరణించాడు, మరణించటానికి వచ్చాడు. మన మీద ప్రేమ చూపి మన కొరకు రక్త తర్పణ చేయటానికి వచ్చాడు, బలి కావించాడు, బలి పశువుగా మారాడు. ఎబ్రిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 7వ వచనం యేసుక్రీస్తు అంటున్నాడు, అప్పుడు నేను నా తండ్రి వ్రాసిన గంధపు చుట్ట, నా తండ్రి వ్రాసిన గంధపు చుట్ట నువ్వేం చేయాలో ఆయన రాసుకున్నాడు, నువ్వేం చేయాలో ఆయన రాసుకున్నాడు, నువ్వేం చేయాలో నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఏం రాశాడు, నీ గురించి ఏం రాశాడు అనేది నువ్వు చదువుకుంటే కానీ నీకు తెలియదు కదా. నువ్వు రాయబడ్డావు, రాయబడిన వాడవు. యేసుప్రభు గురించి రాశాడండి, నా గురించి ఏమి లేదంటావా? యేసుప్రభు గురించి రాశాడండి ఆయన, నన్ను గురించి ఏమి రాయలేదని నువ్వు అనుకుంటున్నావా? నీ గురించి రాశాడు. అది అలా అక్కడ ఉంచండి. కీర్తన 139:16కి వెళ్ళండి. నీ గురించి ఏమి రాశాడో చూద్దాం. మన గురించి ఏం రాశాడో ఒకసారి మీరు చూడండి. అది అమ్మ కడుపులో పిండంగా నువ్వు మారావే, అమ్మ కడుపులో పిండంగా మారావే. పిండంగా మారడం అంటే గర్భం నిలబడింది అని అర్థం. ఫామ్ అవుతున్నావు నువ్వు. కుమారుడుగానో కూతురుగానో శరీరాన్ని తెచ్చుకోవటానికి సిద్ధపడుతున్నావు, ఫామ్ అవుతున్నావు. దేవుడు చేస్తున్నాడు. నేను పిండముగా ఉన్నప్పుడు దేవుడు కన్నులట మళ్ళీ చూసాయంట. అప్పుడు నా కోసం దినాలను నిర్మించాడట. ఎంతకాలం నేను భూమి మీద ఉండాలని జాగ్రత్తగా ఆలోచించండి. ఎంతకాలం నువ్వు భూమి మీద ఉండాలో దినాల నిర్ణయం జరుగుతుంది అక్కడ. మళ్ళీ చదువమ్మా మాట, నియమింపబడిన దినములలో బర్త్డే అనేది ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు. నీకు వస్తుంది 9 నెలల తర్వాత కదా నీ బర్త్డే. నియమింపబడిన దినములలో ఒకటైనను నాకు కాకముందే అంటే భూమి మీద నువ్వు గడుపవలసిన దినాలు ఆయన రాశాడు. కనుక ఏ దినం నుంచి నువ్వు పని భూమి మీదకు వచ్చి నీ పనిలో ఉంటావు అనేది అది బర్త్డే. ఏ దినాన నీకు పని ముగించబడుతుందో అది నీ డెత్ డే. నియమింపబడిన దినములలో ఒకటైనా నువ్వు కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో రాశావు అంటున్నాడు. ఎంత మంచి మాట అండి. నీ గురించి రాయబడిందా? నీ గురించి రాయబడింది. మరి నాకు తెలియదండి అంటే ఇప్పుడు తెలుసుకో. నీకు ఎవడు చెప్పలేదు, ఇలాంటివి చెప్పరు కదా, ఇలాంటివన్నీ చెప్పడు. దేవుని కూడా దేవుడాని పిల్లలు ఎంతమంది అంటే తెలియదు అంటడా? నువ్వు లెక్కలేకపోవచ్చు, నువ్వు లెక్కలు ఇయ్యకపోవచ్చు, నీకు లెక్కలు తెలియకపోవచ్చు. దేవునికి తన పిల్లలు ఎంతమందిని పంపించాడో, ఎంతమందిని భూమి మీద పుట్టించాడో ఆయనకే తెలుసు. నీకున్న పిల్లలందరితో ఫోటో తీయించుకుంటావు, గ్రూప్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో. వీళ్ళంతా నా పిల్లలని వచ్చేవాళ్ళందరికీ చెప్పుకుంటావు.
నీ కుటుంబంతో ఫోటో తీయించుకున్నప్పుడు నా పెద్ద కొడుకండి, నా చిన్న కొడుకండి, నా పెద్ద కోడలండి, నా చిన్న కోడలండి, పెద్ద మనవరాడు, చిన్న మన కూతురు పుట్టిందండి, కొడుకు పుట్టిందండి, ఇంత మొత్తం నీ వంశ వృక్షం అంతా చెప్పేస్తా కంఠస్థగా. మరి పరలోకపు తండ్రికి తనకి ఎంతమంది పిల్లలు ఆయనకు తెలీదా? ఎంతమంది పిల్లలు ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చావాలో అని ఆయన దగ్గర పట్టుకున్నాడు జాతకం. జాతకం పట్టుకున్నాడు, రాసుకున్నాడు ఆయన. చదువమ్మా, నియమింపబడిన దినములలో ఒకటైనా నువ్వు కాకమునిపోయిన ఆ దినములన్నీ నీ గ్రంథంలో నువ్వు రాసుకున్నావా తండ్రి? నీ గురించి కూడా రాసుకున్నాడు ఆయన. నీ గురించి రాసుకో, నువ్వేం చేస్తావని ఆయన చూస్తుంటే నువ్వు యేసుప్రభు గురించి రాసుకో, నువ్వు పండుగ చేయడం మొదలెట్టావు. ఆయన నీ గురించి రాసుకున్నాడు, నువ్వేం చేయాలనేది. కానీ నీకు అది బుర్రకెక్కిందా? అసలు ప్రపంచంలో క్రైస్తవుడికి అర్థమైందా ఈ సంగతి? ఎవరికి అర్థం కాలేదండి. అందుకే దేవుడు పుట్టుకల గురించి మాట్లాడతారు వీళ్ళు. అసలు బైబిల్లో చెబితే కదా, తిరుపత్రిక 10:7 గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాశావు కదా కన్న తండ్రి, పరలోకమందున నా తండ్రి అని యేసుప్రభు చెప్తున్నాడు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టాన్ని నెరవేర్చటానికి ఇదిగో వచ్చేసాను. వండర్ఫుల్ అండి. లోకానికి వచ్చిన వాళ్ళందరూ అలా చెప్పుకుంటారు ఎవరైనా? లోకానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటారు తండ్రి నీ చిత్తం నెరవేర్చటకి అమ్మాయ్యా నేను వచ్చేసాను తండ్రి అని ఎవరైనా అంటారా? అసలు ఎవరికైనా తెలిసేటండి అన్నానికి. మీకు ఇప్పుడు మీరు వింటున్నారు కనుక నా దగ్గర విన్న నా పిల్లలందరూ చెప్తారు ఈ మాటలు. మిగతా వాడికి ఎవరికి తెలియదు కదా. ఏమండి బాబు, నేను నా పని చేసుకుంటాను, నా పనులు కానీ ఏమైనా అవ్వకపోతే, నా స్వార్థపూరితమైన పనులు నాకేమైనా జరగకపోతే అప్పుడు తనను అడుగుతాడు నా పని చేయమని. ఆయన పని కోసం నిన్ను పంపితే నీ పని కోసం అతన్ని వాడుకుంటున్నావు, అంత రివర్స్ కదండి. దేవుడు తన పని కోసం మిమ్మల్ని పంపితే ఎక్కడికి వచ్చి నువ్వు అతన పనిలో ఉండకుండా నా పని చేసి పెట్టాను అడుగుతున్నావు నువ్వు. ఏదో న్యాయం అండి, నీకేనా పిచ్చా? పిచ్చిరా? ప్రపంచ క్రైస్తవ్యానికి పిచ్చి పట్టిందర్రా. ఎవరికి తెలియదు బైబుల్? అందుకే ఇలాగే మారిపోయింది వ్యవస్థ. దేవుని పిల్లరా, పండగ ఫ్యాషన్ షో ఇవాళ, ఫ్యాషన్ షో సందడి. బట్టల దుకాణం దగ్గర ఎంత హ్యాపీగా ఉంటుందో, బజారులో ఎంత సందడిగా ఉంటుందో, పల్లెటూళ్ళలో సంతలు జరుగుతున్నప్పుడు ఎంత హడావుడిగా ఉంటుందో, ఈరోజు చర్చిల దగ్గర అంత హడావుడి. ఎవరు పుట్టారండి? పేరు ఆయనది, దరిద్రం వెళ్ళది, నేరం ఆయన మీద రోజిస్తారు. మా ప్రభు పుట్టాడండి. సీసాలు తాగుతారు, సీసాలు సీసాలు, పేపాలు పేపాలు తాగుతారు ఇవాళ. ఎందుకు? యేసు ప్రభు పుట్టాడండి బాబు. ఆనందం తట్టుకోలేకపోతున్నాడు ఆనందాన్ని. దేవుని పిల్లలారా, ప్రభు ఎందుకు వచ్చాడు? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చి ఆయన పనిచేసి, తండ్రి పనిచేసి మరణాన్ని, సమాధిని గెలిచి మృత్యుంజయుడే లేచాడు. ఈరోజు మనం అది అర్థం కాకుండా దేవాంతకులుగా మనం మారిపోయాం. ఎబ్రిపత్రిక 6 దేవుని దివ్య వాక్యాన్ని శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తరువాత కూడా తప్పిపోయిన వారు తమ విషయంలో బైబిల్ చూస్తున్నారు, చదువుతున్నారు, పట్టించుకోరు, తప్పిపోయారు. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని యేసు ప్రభుని మరలా సిలువ వేస్తున్నారు. దేవాంతకులు అని అర్థం. నువ్వు చేసిన నేరానికి జైలుకి వెళ్ళి కొంతకాలం తర్వాత మరలా విడిచిపెట్టబడతావు. కానీ దేవుని ఇష్టమైన దివ్య గ్రంథాన్ని చదవకుండా, దానిలో ఉన్న పాఠ్యాంశాలు నీ బుర్రకి ఎక్కించుకోకుండా బ్రతుకు కాలంలో దాని ప్రకారంగా నువ్వు బ్రతకకుంటే ఈ యుగం కాదట. యుగం అంటే 1000 ఇయర్స్. రాబో యుగమునందు మరో 1000 ఇయర్స్, ఆ తర్వాత మరో 1000 ఇయర్స్, మా తర్వాత మరో 1000 ఇయర్స్. నిత్యాగ్ని దండన అని పేరు పెట్టాడు దానికి. ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్ అంటారు దాన్ని. నిత్యము శిక్షను అనుభవించాలి. దేనికి? దేవాంతకులం కనుక మనం,
దేవుని పని చేయటానికి దేవుడు తన్ను నిన్ను చేసుకుంటే దేవుని కోసం పుట్టిన నీవు దేవుని లిస్టులో ఉన్న నీవు దేవుని జాబితాలో ఆయన గ్రంథంలో రాయబడిన నువ్వు బయటకు వచ్చి నీ పని నువ్వు చేస్తూ చేస్తే నీకు క్షమాపణ లేదు మన క్షమాపణ లేదండి 100% అందులో అనుమానం లేదు అందుకే ఎక్కడైనా దేవుడు దేన్నైనా జ్ఞాపకం చేసుకోమన్నాడా ఒకే ఒక దాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:24 చూడండి ఏంటది అని మనం అనుకుంటే 23 చూడండి ఒకళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుంటే అది ఏం చేస్తున్నారో అని తెలియడానికి 23 చదవండి నేను మీకు అప్పగించాను ఒకటే ప్రభు వలన పొంది తిని పౌలు అంటున్నాడు నేను మీకు ఒకటి అప్పగిస్తున్నాను అది నేను చేయమని చెప్పటం లేదు యేసుక్రీస్తే చెప్పారు ఏమనంటే ఎందుకంటే ఏదంటే ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లి దానిని దేవునికి థాంక్స్ గా చెప్పి దానిని విరిచి ఆ రొట్టెను విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము యేసుక్రీస్తు వారి శరీరం నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చెయ్యండి అనే పదం ఇది ఒక్కటే ఉందండి చూసారా నన్ను జ్ఞాపకం చేసుకుంటారా మీ జ్ఞాపకాల్లో నన్ను పెట్టుకుంటారా మీ జ్ఞాపకాల్లో నేను ఉండాలని మీరు అనుకుంటున్నారా అయితే నా మాంసాన్ని తినాలి నా రక్తాన్ని త్రాగాలి ఎందుకు తెలుస్తున్నానో ఎందుకు చెబుతున్నానో తెలిసేది మీరు కూడా మీ రక్తాన్ని మీ మాంసాన్ని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వాడండి నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై అన్నాడు చూసారా 25 ఆ ప్రకారమే భోజనమని పిమ్మట పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది ద్రాక్షారసాన్ని తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడి ఏ పండుగ గురించి అలా చెప్పలేదు ఆయన ఇక్కడ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈరోజు ప్రపంచ క్రైస్తవులు ఏం చెయ్యాలో చెప్పిన ఒకే ఒక మాట యేసు తండ్రి పంపగా వచ్చినవాడు యేసు రాయబడిన ప్రకారము సిలువ ఎక్కబోతున్నవాడు మత్తయి సువార్త 26:24 చూడండి ప్రియులారా మత్తయి రాసిన సువార్త 26:24 మనుష్య కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి తండ్రి తన పట్టీలో ఏమి రాసుకున్నాడో వ్రాయబడిన ప్రకారం అన్నది చూడండి మనుష్య కుమారుని గూర్చి తండ్రి వ్రాసుకున్న దాని ప్రకారంగా నేను సిలువెక్కుతున్నాను ఎంత మంచి మాట అండి నువ్వు సిలువ ఆయన సిలువెక్కడానికి రాశాడట మరి దేవుడు మీకోసం ఏమి రాశాడో ఎప్పుడైనా మీరు చెకప్ చేసుకుంటున్నారా చెప్పండి రా ఎప్పుడైనా గ్రంథపు చెట్టులో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారం మనం ఇందాక చదివారు కదా మనం అంతా వ్రాయబడిన వాళ్ళమే కదా వ్రాయబడిన మనము ప్రపంచ క్రైస్తవులు ఎవరైనా ఏనాడైనా వ్రాయబడినది 66 ఒక చక్కటి పుస్తకం మీ అరిచేతులలో ఉంది కొంతమందికి అయితే బైబిల్ తేడం కూడా బాధకేనండి ఎందుకులేండి కూడా అంటాం మరి ఏదైనా బా మార్కెట్లో కొనుక్కున్నాం అనుకో అది ఎలా తెస్తావు ఎలా తెస్తావు బంగారం కొనుక్కున్నావు అనుకో ఎలా తెస్తావు ఎత్తడి బిందులు కొనుక్కున్నావు అనుకో ఎలా తెస్తావు మోటార్సైకిల్ కొనుక్కున్నావు అనుకో ఎలా తెచ్చుకుంటావు అందరూ చూడాలని చూస్తుంటావు నువ్వు కొనుక్కున్న పనికిరాని వస్తువుల్ని పెద్ద అడ్వర్టైజ్మెంట్తో చూపిస్తావే చూస్తావే ఎన్ని తులాలో చెప్తావు ఎన్ని గ్రాములో చెప్తావు ఎన్ని వందలు ఎన్ని వేలు చెబుతావు ఇవి జ్ఞాపకం ఉన్నా నీకు కానీ బైబిల్ అనేది ఒకటి ఉందని దేవుడు మనకిచ్చిన ఒక ప్రామాణిక గ్రంథం అని దాని ప్రకారంగా అందులో మన గురించి ఏ వ్రాయబడిందో అవన్నీ మనం చేయాలని ఏ క్రైస్తవుడైనా అనుకుంటున్నాడా ఏ దొంగ పాస్టర్ అయినా వీళ్ళు చెబుతున్నాడా ఎంత తప్పు చేస్తున్నారా క్రైస్తవులు
మీకు అడుగుకమునిపోయి మీకు అక్కరగా ఉన్నవన్నీ నేను ఇచ్చానన్నాడు కదా. మీరు ప్రార్థించకమునిపోయి మీకు ఏం కావాలో తెలిసి ఇచ్చానన్నాడు కదా. ఆకాశ పక్షులు అన్నీ ఉన్నాయి, ఈ ప్రార్థన డైలీ ప్రార్థన చేస్తాయా? దేవుడా నేను ఫ్రై అవుతున్నాను, ఎక్కడైనా మంచి అరగ్గాని కోడిపిల్లగా దొరికినట్టు చూడు తండ్రి అంటాయి. అవి మీ పరలోకమతలు వాటిని పోషించుచున్నాడు అన్నాడు. ఆకాశ పక్షులు చూస్తున్నారు కదా, అవి వెట్టవు, కోయవు, ఫుడ్ గొడౌన్స్లో అవి దాచుకోవు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాడు పోషించకపోతే ఎక్కడ పిచ్చుకలు అక్కడ చచ్చిపోయి ఉండాలి. అన్నం లేక కుక్కలన్నీ చచ్చిపోయింది, భోజనం లేకని ఎవరైనా చెప్తారా? ఏమండి, పిల్లులన్నీ చచ్చిపోయింది, భోజనం లేకని ఎవరైనా చెప్తారా అండి? ఎవరి సముద్రం చేపలన్నీ భోజనం లేక ఆహారం లేక చచ్చిపోయిన ఎవరైనా చెప్తారండి? అసలు ఎవరైనా చెప్తారండి? ఈ చీమలు భోజనం లేక చచ్చిపోయింది పాపం పుట్టలో ఎవరైనా చెప్తారండి? ఆయన అన్న మాట ఎంత నిజమండి. ఆకాశ పక్షులు చుడుడి అవి కొట్టవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకము తండ్రి వాటిని పోషిస్తున్నాడు. తర్వాత మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఇంద మత్స్య వార్త 6:26 మత్స్య వార్త 6:26 వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? పక్షులు, జంతువులు, పురుగులు వీటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగాడు. అందుకే 33 అంటున్నాడు, 6:33. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆయన రాజ్యం, ఆయన నీతి మొదట వెదకండి. మీరు వెతకిస్తే అప్పుడు మీకు ఏమన్నాడు ఆ పదం కరెక్ట్ చదవమ్మా, అప్పుడు అవన్నీ అన్నాడు చూడండి. అన్నీ 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 ఇస్తాను అన్నాడు ఆయన, అన్నీ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ముందు రాజ్యం నీతి వెతుకు, అవి వెతకు, ఆయన వెతకమన్న వెతకు, ఆయన వెతకొద్దన్న వెతుకుతావు, వెతుకుతావు కనుక దొరకవు, దొరకవు కనుక చేస్తావు. అది మంచి సిస్టమ్. a+b² = a² + b² + 2ab ఎలాగంటారో నాకు దేవుని ఫార్ములా అని అన్నావా? అయితే ఆయన రాజ్యం నీతిని వెతుకుతున్నావు అన్నమాట. నువ్వు దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నావు కనుక నీకే లోటు ఉండదు, నీకు అసాధ్యం. అది ఆయనకి అన్నీ సాధ్యం. నిన్ను నువ్వు పోషించుకోవడం నీకు అసాధ్యం, కానీ నిన్ను పోషించడం దేవునికి సాధ్యం. సకల కోటి జీవరాశులకి ఎలాంటి ఫుడ్ అండి, ఎన్ని ఎలాంటి ఏమంటే మీరు వెజ్జా నాన్ వెజ్జా అని అడుగుతాం మనం. మనలోనే రెండు క్యాటగిరీలు ఉంటాయి. మీరు వెజ్జా నాన్ వెజ్జా అంటారు, అంటే వెజ్ నాన్ వెజ్ తిండు, నాన్ వెజ్ ఉన్నాడు వెజ్ తిండు. మాంసం కావాలి ఒకటికి, తోటకూర కావాలి ఒకటికి, బెండకాయ కూర కావాలి, వంకాయ కూర కావాలి ఒకటి, నాకు ఏమొద్దు పలచడు గింజె వండి అని ఒకటి అంటాడు. మీకేం, మీరు డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఫుడ్, మీకేం కావాలో చెప్పండి. మనుషులకే మనుషుల కోరికలు తీర్చలేని మనుషులు, సకల కోటి జీవరాశుల ఆహార ఆకలిని తీరుస్తున్న కన్నతండ్రి ఎంత గొప్పవాడు, చీమకి ఎలాంటి ఫుడ్ పెట్టాలండి? ఆయనే పెడతాడు. అది భారీ తిమింగలు సముద్రంలో ఉండేదానికి, దానికి ఏ ఫుడ్ పెట్టాలి? ఆయనే పెడతాడు. కంటికి కనిపించినా కనిపించని ఎన్నో సకల కోటి జీవరాశులకు నిత్యము పోషిస్తున్నాడు నీ తండ్రి. అవి ఎప్పుడు కూడా దాచుకుంటాయనుకో, వాటిని సైతము పోషించుచున్న మీ పరలోకపు తండ్రి మీ గురించి ఆలోచించడా? ఏమర్థమైంది ఆయన గురించి మీకు? ఆయనకి ఆయన గురించి అర్థమైతే ఆయన పనిలో ఉంటావు. నాకు అది లేదు, నాకు ఇది లేదు నువ్వు అనుకోవు. నేను దేవుని కుమారుణ్ణి, నువ్వెప్పుడు రాజువే, రాజుకు ఆకలేంటి? ఆకలున్న ఆకలి 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 చచ్చిపోతాను బాబు అన్న పెట్టండి రా అంటాడు రాజు. రాజు గ్రేట్ పవర్ ఆయన దేశానికే రాజు. ఏమండు మనలాగా మాట్లాడడం, మనలాగా ఆలోచించడం, ఆయనకి ఏం తక్కువ రాజుకి? కాకపోతే కార్యకలాపాల్లో ఆలోచన సభల్లో ఉండి మాట్లాడటం వల్ల, లేట్ అవ్వటం వల్ల, భోజనం తీసుకోవటం లేట్ అవుతుందే తప్ప భోజనం లేక లేట్ అవ్వటం లేదు ఆయనకి. అది మనం
దేవుని పిల్లలమని చెప్పుకునే మనకున్న గొప్పది తేనర్రా. మన గురించి రాసుకున్నాడు ఆయన, మన గురించి రాసుకున్నాడు అంటే ఎంత గొప్పవాడు అయిన రాసుకుంటాడు. ఒక డైరీ రాశాడంటే దేనికి రాసుకుంటాడు? జ్ఞాపకాలలో. అతని జ్ఞాపకాలలో ఉండాలని నువ్వు నీ గురించి రాసుకున్నాడు అంటే నీ జ్ఞాపకాల్లో దేవుడు ఉంటే ఆయన కోసం నువ్వు ఏం రాసుకున్నావు చెప్పు, ఏం చేస్తున్నావు చెప్పు. కనుక నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి తీర్చేయండి అని రొట్టె ద్రాక్షారసం గురించి చెప్పాడు. మనం చేద్దాం అండి. మరి అందరికీ సెలవు, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించాను, మీ గురించి ఆలోచన చెప్పాను, మీ కోరికలు చెప్పాను, మీ పిల్లలు చేస్తారనే నమ్మకం నాకుంది. విన్న పిల్లలే వచ్చారు, వచ్చిన వారు తప్పగా మీ పనిలో ఉంటారు. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.